And herbal pain relief oil. వెల్కమ్ టు స్మార్ట్ ఇన్వెస్టర్. మార్కెట్స్ చూసుకున్నట్టయితే వీక్గా మూవడం చూస్తున్నాము. ఎక్కువగా వాలటిలిటీ అనేది మార్కెట్స్లో మనకు కనిపిస్తూ ఉంది. నిఫ్టీ 10,860 ఆ రేంజ్లో ఓపెన్ అయినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా కరెక్ట్ అవుతూ రావడం చూస్తున్నాం. ప్రస్తుతం చూసుకున్నట్టయితే అరౌండ్ 30 పాయింట్స్ నెగిటివ్గా 10,824 ఆ రేంజ్లో మూవ్ అవుతూ వస్తుంది. అండ్ సెన్సెక్స్ కనుక చూసుకున్నట్టయితే ప్రస్తుతం 65 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 36,147 వద్ద ట్రేడ్ అవుతుండగా బ్యాంక్ నిఫ్టీ 159 పాయింట్స్ నెగిటివ్ వెస్లో 27,561 వద్ద ట్రేడ్ అవుతూ రావడం చూస్తున్నాము. బ్యాంక్స్ ముఖ్యంగా చెప్పుకోవాలి అంటే లాస్ట్ 2 డేస్గా మార్కెట్స్కి సపోర్ట్నిస్తూ ట్రేడ్ అవుతున్న బ్యాంక్స్లో ఈరోజు చూసుకున్నట్టయితే కరెక్షన్ అనేది మనం చూస్తూ వస్తున్నాము. అండ్ ఈరోజు కనుక చూసుకున్నట్టయితే ఎఫ్ఎండో సిరీస్ ఎక్స్పైరీ ఉన్న కారణం చేత కూడా ఎక్కువగా వాలటిలిటీ ఏమైనా వెయిట్ అండ్ వాచ్ ధోరణి అనేది మార్కెట్స్లో ఎక్కువగా మనం చూస్తూ ఉన్నాము. ఇక మిడ్ క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ స్టాక్స్ గురించి కనుక చూసుకున్నట్టయితే మిడ్ క్యాప్ బేస్ స్టాక్స్లో ప్రస్తుతం మనం మిక్స్డ్ ట్రెండ్ అనేది చూస్తున్నాము. అడ్వాన్సెస్ అరౌండ్ 842 ఆ రేంజ్లో ట్రేడ్ అవుతుండగా డిక్లైన్సెస్ 809 వద్ద ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ 1.80% అండ్ ఎన్టీపీసీ 1.5%, యూపీఎల్ 1%, బజాజ్ ఆటో 1.04% అండ్ ఎంఎండ్ఎం 1.03% వరకు పాజిటివ్గా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ నిఫ్టీ లూజర్స్లో కనుక వెళ్ళినట్టయితే హెచ్పిసిఎల్ 2.89%, ఇండసిన్ బ్యాంక్ 2%, యాక్సిస్ బ్యాంక్ 1.97%, గ్రాసమ్ అరౌండ్ 1.82% అండ్ ఐఓసీ 1.5% పైగానే నెగిటివ్గా మూవ్ అవుతూ వస్తున్నాయి. అండ్ ఈరోజు సెక్టర్స్ వైజ్లో అప్ మూవ్ కంటే కూడా చూసుకున్నట్టయితే స్టాక్ స్పెసిఫిక్ యాక్షన్ ట్రెండ్లో మార్కెట్స్ ట్రేడ్ అవుతూ వస్తున్నాయి. అండ్ సెక్టర్స్ వైజ్లో కనుక చిన్నపాటి ర్యాలీ వచ్చిన సెక్టర్స్ ఏదైనా ఉన్నాయంటే ఫార్మా అండ్ రియాలిటీ స్టాక్స్లో మనకి బయింగ్ అనేది కనిపిస్తోంది. ఫార్మా స్టాక్స్లో కనుక చూసుకున్నట్టయితే టాటా మోటార్స్ కావచ్చు, ఐషియా మోటార్స్, అట్ ద సేమ్ టైమ్ ఎంఎండ్ఎం లాంటి స్టాక్స్లో ర్యాలీ చూస్తున్నాము. అండ్ రియాలిటీ బేస్ స్టాక్స్లో చూసుకున్నట్టయితే డిఎల్ఎఫ్, ఐబీ రియల్ ఎస్టేట్, అట్ ద సేమ్ టైమ్ ఒబెరాయ్ రియాలిటీ లాంటి స్టాక్స్లో ఒక 1-2% పైగానే అప్పు అనేది కనిపిస్తోంది. అండ్ బ్యాంక్స్లో కనుక చూసుకున్నట్టయితే నిన్న రిజల్ట్స్ పోస్ట్ చేసిన ఇండస్ఇండ్ బ్యాంక్ చూసుకున్నట్టయితే ఒక 2% వరకు డౌన్ సైడ్లో ట్రేడ్ అవుతూ రావడం అబ్జర్వ్ చేస్తున్నాము. రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్టాక్ ఈరోజు హైస్ నుండి కూడా కరెక్ట్ అవుతూ వచ్చింది. అండ్ మిడ్ క్యాప్ గెయిన్స్ అండ్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే అమర్ రాజా బ్యాటరీస్, జీఈటీ ఇండి ఇండియా, డివి స్లాబ్స్ అండ్ ఒబెరాయ్ రియాలిటీ, టొరెంట్ ఫార్మా లాంటి స్టాక్స్ అన్నింటిలో కూడా ఒక 2-4% మధ్య అప్పు అనేది చూస్తున్నాము. అండ్ స్మాల్ క్యాప్ లూజెస్లో కనుక చూసుకున్నట్టయితే సెంట్రల్ బ్యాంక్ అరౌండ్ 2%, ఐడిబిఐ బ్యాంక్, పిరమిల్ ఎంటర్ప్రైజెస్ అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్జీ, బయోకోన్ లాంటి స్టాక్స్ ఒక 2-3% వరకు డౌన్ ట్రెండ్లో ప్రస్తుతం ట్రేడింగ్ని హోల్డ్ చేస్తున్నాయి. ఇక ఓవరాల్గా మార్కెట్స్పై విశ్లేషణ ఇచ్చేందుకు, ట్రేడర్స్ మెయిల్స్ అండ్ కాల్స్కి ఆన్సర్ చేసేందుకు ప్రస్తుతం మన స్టూడియోలో ఉన్నారు మార్కెట్ అనలిస్ట్ బాలా గారు అండ్ సుందర్ రాజు గారు అండ్ అరవింద్ గారు. వ్యూయర్స్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా పైన స్క్రోల్ అవుతున్న నెంబర్స్కి కాల్ చేయొచ్చు. హాయ్ బాలా సార్, హాయ్ సుందర్ గారు అండ్ హాయ్ అరవింద్ గారు. బాలా సార్, ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ చూసుకున్నట్టయితే మనకి సస్టైన్ అవ్వలేకపోతుంది మార్కెట్స్లో. మనకి మార్నింగ్ ఓపెన్ అయిన లెవెల్స్ దగ్గర నుంచి కూడా ఎగైన్ ఒక చిన్నపాటి అప్ ట్రెండ్ అనేది వచ్చినప్పటికీ కూడా అక్కడ నుండి కూడా కరెక్షన్ అనేది చూస్తున్నాము. ఓవరాల్గా మార్కెట్స్ ట్రెండ్ పై మీ విశ్లేషణ ఏంటారు? యా, స్ట్రెంగ్త్ అంటే ఇట్స్ ఓన్లీ ఏ ట్రేడర్స్ మార్కెట్ అండి. జనరలీ మనకి రిజల్ట్ సీజన్ బిగిన్ అయింది, ఓన్లీ ఒక 3-4 కంపెనీస్ లైక్ పెద్ద అంటే మనకి ఇండస్ఇండ్ బ్యాంక్ ఇటువంటివి వచ్చాయి. కానీ బట్ ఓవరాల్ ట్రెండ్ ఆర్ ట్రెజెక్టరీ ఫామ్ అవ్వడానికి మాత్రం డెఫినెట్లీ రిజల్ట్ సీజన్ అంతా అవ్వాలండి. వాలటాలిటీ అనేది లాస్ట్ యూనో ఫ్యూ వీక్స్గా అది కంటిన్యూస్లీ ఉంది. ఐదర్ ఇట్ ఈస్ డొమెస్టిక్ ఫ్యాక్టర్స్ ఆర్ ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్. సో ఆల్ ఇన్ ఆల్ ఐ థింక్ ఇన్వెస్టర్స్ మాత్రం దే షుడ్ బి కాషియస్ అండి. ఇక్కడ మార్కెట్, మన మార్కెట్ కూడా నిఫ్టీ కింది నుంచి ఆల్మోస్ట్ అబౌట్ 700-800 పాయింట్స్ పెరిగింది కాబట్టి ఐ థింక్ వన్ షుడ్ బి కాషియస్ అండి. బట్ డెఫినెట్లీ రిజల్ట్ సీజన్ అయిన తర్వాత ఏవైతే సెక్టర్స్లో మంచి కంపెనీస్ విదిన్ ఎ సెక్టర్ కూడా మంచి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి, అటువంటివి మాత్రం 2-3 ప్రైస్ పాయింట్స్లో ఓవర్ ది నెక్స్ట్ 3-6 మంత్స్, అంటే మనకి జనరల్ ఎలక్షన్ కూడా మే 2019లో ఉంది కాబట్టి ఇది బెస్ట్ ఆపర్చునిటీ అండి. రాబోయే 3-4 మంత్స్లో ఒకటేసారి మాత్రం డెఫినెట్లీ కొనద్దు, ఎందుకంటే గతంలో లాగా మార్కెట్ కంప్లీట్లీ యూనో మెషిన్ మేడ్ మార్కెట్ అయిపోయింది. దిస్ ఇస్ నాట్ హ్యూమన్ బీయింగ్స్ ఆర్ నాట్ ఏబుల్ టు రియల్లీ రియాక్ట్. మనకి స్పీడ్ అనేది సరిపోవట్లేదు కాబట్టి ఈవెన్ ట్రేడర్స్ ఆర్ ఇన్వెస్టర్స్ కూడా చాలా కాషియస్గా ఉండాలండి. ఆ స్పీడ్ మనకి అది ఇట్స్ డౌన్ ఆర్ అప్ అనేది విదిన్ ఏ మంత్, 4 వీక్స్ లోపల అప్ అండ్ డౌన్స్ చాలా ఉన్నాయి కాబట్టి 2 ఇయర్ వ్యూతో ఎవరైనా కొనుక్కోవాలనుకుంటే రిజల్ట్ సీజన్లో, రిజల్ట్స్ వచ్చిన తర్వాత దే కెన్ టేక్ ఎ బెట్, అప్పటిదాకా మాత్రం కాషియస్గా ఉండమని చెప్తానండి. ఓకే అండి. సుందర్ రాజు గారు, టెక్నికల్ చార్ట్స్ పరంగా మీ విశ్లేషణ అంటారు మార్కెట్స్పై?
మార్కెట్ టెక్నికల్ గా చూస్తే కనుక పెద్ద ఇండికేషన్ ఏం కనిపించట్లేదు. ఈ మధ్య మనం చూస్తున్నాము గత 2 నెలలుగా 11,000 స్థాయి దగ్గరకు రావటము, మార్కెట్ లో ఒక చిన్న రియాక్షన్ రావటము, లోయర్ రేట్ నుంచి సపోర్ట్ లెవెల్ నుంచి రికవరీ రావడం చూస్తున్నాం. సో ఇదే ప్యాటర్న్, ఇదే ట్రెండ్ అనేది మనకు కంటిన్యూ అవుతుంది. సో ఓవరాల్ గా చెప్పాలంటే మార్కెట్ ఇండికేటర్స్ అన్ని కూడా ప్రస్తుతానికి పాజిటివ్ గానే ఉంది. మార్కెట్ ఈ మధ్య ఒక లాస్ట్ 1 మంత్గా కొంచెం హై లెవెల్ నుంచి కరెక్షన్ వచ్చినప్పటికీ మనం ఓవరాల్గా లాస్ట్ 6 మంత్స్ షార్ట్ టర్మ్లో చూస్తే కనుక హైయర్ బాటమ్స్ ఫామ్ అవుతుంది. సో ఇది ఒక విధంగా చెప్పాలంటే పాజిటివ్ అనుకోవచ్చు. ఒక కన్సాలిడేషన్, బాగా అక్యుములేషన్ కూడా బాగా జరుగుతుంది అనుకోవచ్చు. ఇవాళ బ్యాంక్ నిఫ్టీ కొంచెం బాగా పట్టడంతో మార్కెట్ మీద కూడా కొంచెం ఇంపాక్ట్ కనిపిస్తుంది. ఓవరాల్గా మార్కెట్ కీలకమైన రెసిస్టెన్స్ దగ్గరికి వచ్చింది కాబట్టి ఒక చిన్న కరెక్షన్ ట్రెండ్లో ఉంది అనుకోవచ్చు. సో లెవెల్స్ అవే లెవెల్స్ ఉన్నాయి, ట్రెండ్ అదే పొజిషన్లో ఉంది. సో ఓవరాల్గా లాంగ్ పొజిషన్స్ని స్టాప్ లాస్ పెట్టి మెయింటైన్ చేయొచ్చు, మార్కెట్ స్టడీగానే ఉంది అనుకోవచ్చు. ఓకే అరవింద్ గారు, ఓవరాల్గా మార్కెట్స్ ఆ ట్రెండ్ పై మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అభిప్రాయం ఏంటంటారు? సో ఒకటండి, కంప్లీట్లీ ఇంతకుముందు బాలాగారు చెప్పినట్టుగా కొద్దిగా మొత్తం ఎక్కువ క్యాపిటల్ అయితే డెఫినెట్లీ డిప్లాయ్ చేయొద్దని చెప్తానండి. అర్నింగ్ సీజన్లో ఐ థింక్ బెటర్ టు కొద్దిగా వెయిట్ చేయమని చెప్తాను. అండ్ మనకి ఇది కొద్దిగా కలిసి వస్తుందని చెప్తానండి, ఎందుకంటే మనకి ఈ క్వార్టర్ కొద్దిగా కీలకంగా పోతుంది. మనం ముందు నుంచి కూడా మాట్లాడుకుంటున్నాం, కొద్దిగా వాలిటిలిటీ ఎక్కువగా ఉండిన క్వార్టర్ అండి. సో కంపెనీస్ ఎలాంటి రిజల్ట్స్ పోస్ట్ చేస్తాయి అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయాలి. అండ్ దాంతోపాటు మేనేజ్మెంట్ కమెంటరీ ఎలా ఉండింది అండ్ వాళ్ళ గ్రోత్ పర్స్పెక్టివ్స్, డిమాండ్ సినేరియో ఎస్పెషల్లీ కొద్దిగా ఆప్టిమిస్టిక్గా కనబడుతుంది. బట్ హౌ ఫార్ కంపెనీస్ ఎంతవరకు దాన్ని మానిటైజ్ చేసుకోగలిగాయి అనేది కొద్దిగా అబ్జర్వ్ చేయమని చెప్తాను. కొద్దిగా వాలటిలిటీ డెఫినెట్గానే ఉంటుందండి, వెయిట్ అండ్ వాచ్ మోడ్లో ఉండమని చెప్తాను. ఏదైనా స్టాక్ అటెంప్ట్ చేయాలనుకుంటే మంచి స్టాక్స్, దేర్ ఆర్ అ కపుల్ ఆఫ్ గుడ్ స్టాక్స్ అండి, ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేసుకుంటే బాగుంటుందని చెప్తానండి. అండ్ నెక్స్ట్ 6 మంత్స్ డౌన్ ద లైన్ మనం ఈ ఎస్ఐపి మోడ్ని కంటిన్యూ చేయమని చెప్తానండి. మనకి కాకపోతే ఏంటంటే డెఫినెట్లీ వ్యూ మాత్రం నెక్స్ట్ 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్లీ ఉండాలండి, ఎందుకంటే మార్కెట్స్ చాలా వోలటైల్గా ఉన్నాయి. వాల్యుయేషన్స్ ఆల్మోస్ట్ లైక్ యావరేజ్ కంటే కూడా కొద్దిగా అటు ఇటుగా ట్రేడ్ అవుతూ వస్తున్నాయి కాబట్టి ఐ థింక్ 2 ఇయర్స్ వ్యూతో ఎస్ఐపి మోడ్లో డెఫినెట్లీ అటెంప్ట్ చేయొచ్చు అండి. కన్స్యూమర్ స్టాక్స్లో మనం మాట్లాడుకున్నామండి ఇంతకుముందు, ఐటీసీ లాంటి స్టాక్స్ని ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేయొచ్చు. అండ్ కార్పొరేట్ ప్రైవేట్ బ్యాంక్స్ అండి డెఫినెట్లీ ఫ్లేవర్ ఆఫ్ ద సీజన్ అని చెప్పుకోవచ్చు. మనం నిన్న కూడా మాట్లాడుకున్నాం, ఐసీఐసీఐ బ్యాంక్ కానివ్వండి, ఆర్బీఎల్ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ ఎస్ఐపి మోడ్లో అటెంప్ట్ చేయమని చెప్తానండి. ఇంకా కూడా వాల్యూ అనేది ఇంకా ఉందండి వాటి అలాంటి స్టాక్స్లో. అండ్ ఐ థింక్ ఈ 3 స్టాక్స్ కూడా కొద్దిగా లీడ్ చేస్తాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నానండి నెక్స్ట్ ర్యాలీ ఏదైతే ఉందో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్లో. అండ్ దాంతోపాటు ఎన్బిఎఫ్సీస్లో కూడా బజాజ్ ఫైనాన్స్ లాంటి స్టాక్స్ని కొద్దిగా వాచ్ చేస్తూ అండ్ దెన్ ఎస్ఐపి మోడ్లో అక్యుములేట్ చేసుకోమని చెప్తానండి. అక్యుములేషన్ అనేది మీకు ఇన్ఫాక్ట్ నెక్స్ట్ 6 మంత్స్ డౌన్ ద లైన్ అక్యుములేషన్ జరగాలండి. అండ్ 2 ఇయర్స్ వ్యూతో డెఫినెట్గా ఐ థింక్ పీపుల్ విల్ గెయిన్ అండి. ఓకే అండి, బాలా సార్ ఓవరాల్గా చూసుకున్నట్టయితే బ్యాంక్స్లో మనకి లాస్ట్ 2 డేస్గా మార్కెట్స్కి సపోర్ట్ని ఇస్తున్న బ్యాంక్స్ చూసుకున్నట్టయితే కొంత ఈరోజు క్రాక్ అవ్వడం మనం చూస్తున్నాం. ఐ మీన్ కొంత స్ట్రెంత్ అనేది నిలబెట్టుకోలేకుండా పోయింది. ఇండస్ఇండ్ బ్యాంక్ రిజల్ట్స్ బాగా పోస్ట్ చేసినప్పటికీ కూడా ఈ స్టాక్ కూడా కొంత డౌన్ సైడ్ ఫార్మేషన్ అనేది మనం చూస్తున్నాం ప్రస్తుతం. బ్యాంక్స్ ఓవరాల్గా ట్రెండ్ అనేది ఎలా ఉండే ఛాన్సెస్ ఉన్నాయంటారు? యా, బ్యాంక్స్ డెఫినెట్లీ అగైన్ ఇట్స్ ఏ ట్రేడర్స్ పారడైజ్ అండి. బట్ ఓవర్ ద నెక్స్ట్ 2 ఇయర్స్ అంటే మనకి లాస్ట్ ఇయర్ ఆర్ మేబీ ఈ ఇయర్ 31st March 2019 దాకా ఈ ఫైనాన్షియల్ ఇయర్లో క్లోజ్ అయ్యే రిజల్ట్స్లో మ్యాక్సిమమ్ ఎన్పిఏ రికగ్నిషన్ అనేది ఉంటుంది అనేది మనం లాస్ట్ 2-3 ఇయర్స్గా చూసాం. కాబట్టి నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ 20కి అంత ఇంక్రిమెంటల్ గ్రోత్ ఆఫ్ నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ ఉండదు, నెంబర్ 1. సెకండ్లీ, గతంలో నాన్ పర్ఫార్మింగ్ అసెట్ కింద ట్రీట్ చేసిన కొద్దిగా రీపేమెంట్ వాళ్ళకి ఏదైనా ఎన్సిఎల్టీ ఆర్ ఐబీసీ కేసెస్ సాల్వ్ అయ్యి ద బ్యాంక్స్ ఆర్ ఏబుల్ టు గెట్ బ్యాక్ ద మనీ, ఐ థింక్ స్లైట్లీ బెటర్ సినారియో ఉండే అవకాశం ఉంది. సో 2 ఇయర్ వ్యూ ఉన్న వాళ్ళకి డెఫినెట్లీ ఇట్స్ గోయింగ్ టు బి బెటర్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ అనండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ అండి. పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో డెఫినెట్లీ కన్సాలిడేషన్ జరుగుతుంది. ఫస్ట్ లెగ్ ఆల్రెడీ అయింది, బ్యాంక్ ఆఫ్ బరోడా, విజయ బ్యాంక్, ఇటువంటివన్నీ, దేనా బ్యాంక్ అన్ని. సో డెఫినెట్లీ రాబోయే 2-3 ఇయర్స్లో ఇది కూడా కన్సాలిడేషన్ జరిగేది, మర్జర్స్ కూడా జరుగుతాయి. సో ఆల్ ఇన్ ఆల్ ఒక 2 ఇయర్ వ్యూతో ఇజ్ ఇట్ గోయింగ్ టు బి మల్టీబ్యాగర్ పిఎస్యు సెక్టర్? ఐ డోంట్ థింక్ సో. బట్ విల్ ఇట్ బీట్ ద నార్మల్ ఫైనాన్షియల్ సెక్టర్? యా, పిఎస్యు బ్యాంక్స్ మే డెఫినెట్లీ డూ వెల్ అండి, ఎందుకంటే పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ ఆల్రెడీ హై వాల్యుయేషన్స్లో ఉంటాయి, ట్రెడిషనల్లీ హై వాల్యుయేషన్స్లోనే ఉంటాయి, అవి కంటిన్యూ కూడా ఉంటాయి, ఎందుకంటే వాళ్ళకి సమ్ ఆఫ్ ద పార్ట్స్ వాల్యుయేషన్ అంటాం మనం. సో డెఫినెట్లీ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగం ఇట్స్ ఏ హ్యూజ్ రంగం అండి. అందులో ఫైనాన్స్ కంపెనీస్ ఉంటాయి. ఫైనాన్స్ కంపెనీస్లో వీ హ్యావ్ కన్జ్యూమర్ ఫైనాన్స్, వీ హ్యావ్ రీటైల్ ఫైనాన్స్, వీ హ్యావ్ హౌసింగ్ ఫైనాన్స్, వీ హ్యావ్ కమర్షియల్ ట్రక్స్ ఫైనాన్స్, సెకండ్ హ్యాండ్ కమర్షియల్ ట్రక్స్ ఫైనాన్స్. సో రకరకాలుగా ఉంటాయి కాబట్టి ఇట్స్ అ వాస్ట్ ఫీల్డ్. ఓవరాల్గా బ్యాంక్స్ విల్ డూ బెటర్ ఓవర్ ద నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్. వర్స్ట్ అయితే ఈజ్ బిహైండ్ అస్ అని చెప్పాలి, బట్ కొద్దిగా స్లైట్ ఇంప్రూవ్మెంట్ ఉన్నా కానీ వీ కెన్ సీ సమ్ బెటర్ రిటర్న్స్ ఇన్ బ్యాంకింగ్ సెక్టర్ అని చెప్పొచ్చండి ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్. కాలర్స్ వెయిట్ చేస్తున్నారు, కాల్స్ తీసుకుందాం. ఫస్ట్ కాలర్ ఉన్నారు హైదరాబాద్ నుండి, లక్ష్మి. హలో. హలో లక్ష్మి గారు, అడగండి. ఎంఎన్ఎం ఫైనాన్స్ ఇప్పుడు 456 ఉంది కదా, ఈ ప్రైస్ లో కొనొచ్చా? ఓకే, అంటే
ఎంత కాలానికి తీసుకోవాలనుకుంటున్నారు? షార్ట్ పీరియడ్ అండి, ఒక 1 మంత్. ఓకే. ఈ మధ్య ఎన్బిఎఫ్సిస్ లో ఎంఎన్ఎఫ్ ఫైనాన్షియల్ చూస్తే కనుక బాగా స్ట్రాంగ్ గా కనిపిస్తోంది. లాస్ట్ 1 ఇయర్ కూడా బాగా పెర్ఫామ్ చేసింది. షార్ట్ టర్మ్ లో 360 నుంచి 480 వరకు కూడా పెరిగింది. సో 450 దగ్గర ప్రస్తుతానికి సపోర్ట్ దగ్గర ట్రేడ్ అవుతుంది కాబట్టి ఎంఎన్ఎఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్ 450 లెవెల్స్ లో తీసుకోవచ్చు. 435 కింద స్టాప్ లాస్ పెట్టుకోండి. ఒకవేళ మార్కెట్ కనుక ఫర్దర్ గా బులిష్ ట్రెండ్ లో ఉంటే 500 ప్రీవియస్ రెసిస్టెన్స్ లెవెల్ వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తోంది ఎంఎన్ఎఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్. నెక్స్ట్ కాల్ చూద్దాము. చెన్నై నుండి నరేంద్ర, హలో. హలో, చెప్పండి. అడగండి, మీరే. నరేంద్ర కుమార్ అండి, చెన్నై నుంచి. అడగండి, ఏ స్టాక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? నేను టైటన్ ఇండస్ట్రీస్, తర్వాత టాటా స్టీల్, అవంతి ఫీడ్స్ అండి. ఓకే, లాంగ్ టర్మ్ కోసం. మీరు హలో లాంగ్ టర్మ్ అంటున్నారు కాబట్టి అండి, టైటన్ తో డెఫినెట్లీ ఎస్ఐపి మోడల్ అయితే అటెంప్ట్ చేయమని చెప్తాను. టైటన్ కొద్దిగా రిచ్ వాల్యుయేషన్స్ కనబడుతున్నాయి, గ్రోత్ బాగానే కనబడుతుందండి. జిఎస్టీ వల్ల కొద్దిగా ఇంపాక్ట్ అయ్యేది, ఫార్మలైజేషన్ ఆఫ్ ద ఎకానమీ వల్ల డెఫినెట్లీ పాజిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది టైటన్ పైన. కాకపోతే మిగతా రెండు స్టాక్స్ అవంతి ఫీడ్స్ అయితే డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తానండి ఈ పాయింట్ ఆఫ్ టైంలో. నెక్స్ట్ 2 ఇయర్స్ డౌన్ ద లైన్ చూసుకున్నా కూడా కొద్దిగా పాజిటివ్గా కనబడట్లేదు. ఇన్ఫాక్ట్ వాళ్ళ మేనేజ్మెంట్ కూడా కొద్దిగా పాజిటివ్ కమెంట్ ఇవ్వలేకపోయిందండి. సో డెఫినెట్లీ అవాయిడ్ చేయమని చెప్తాను అవంతి ఫీడ్స్. అండ్ టాటా స్టీల్ కూడా కొద్దిగా మెటల్స్కి కొద్ది రోజులు దూరంగా ఉంటే బెటర్ అండి. ఉన్న వాటిలో ఇన్ఫాక్ట్ టాటా స్టీల్ కొద్దిగా క్వాలిటీ స్టాకే. కాకపోతే ఏంటంటే యాజ్ ఎ సచ్ హోల్గా సెక్టర్ కొద్దిగా పర్ఫామ్ చేసే అవకాశం కనబడట్లేదు కాబట్టి అవాయిడ్ చేయమని చెప్తాను ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. గో హెడ్ విత్ టైటన్ బట్ ఇన్ ఎస్ఐపి మోడ్ అని చెప్తానండి. భాస్కర్ కాలర్ ఉన్నారు, హలో. అడగండి భాస్కర్. హలో, యా చెప్పండి. టిటాగర్ వ్యాకెన్సీ లిమిటెడ్ గురించి ఏంటండి పొజిషన్? టిటాగర్ వ్యాకెన్సీ లిమిటెడ్ పొజిషన్ ఏంటండి? అంటే ఆల్రెడీ హోల్డింగ్ లో ఉన్నారా? ఆ ఉన్నానండి. ఎంతలో తీసుకున్నారు? 115. ఓకే, అవునండి. కొద్దిగా డిసప్పాయింట్ చేసిన స్టాక్ అని చెప్పుకోవచ్చు అండి టిటాగర్ వ్యాగన్స్. ఇన్ఫాక్ట్ కొద్దిగా పాజిటివిటీ కనబడింది ఒక టైంలో. అండ్ మనకి మోడర్నైజేషన్ ఆఫ్ ద రైల్వేస్, వ్యాగన్స్ చేంజ్ చేయడం కానివ్వండి, మనకి ఇండియన్ రైల్వేస్ కూడా లింక్ హాఫ్ మ్యాన్ బోష్ అని ఎల్హెచ్బి కోచెస్ అంటామండి, జర్మన్ మేడ్ మన దగ్గర చేస్తూ ఉన్నారు, జర్మన్ మేక్ అనమాట యాక్చువల్గా. అటువైపు షిఫ్ట్ అవుతున్నారు, మోడర్నైజేషన్ కొద్దిగా ఎక్స్పెక్ట్ చేశారు పాజిటివిటీ, బట్ డిసప్పాయింట్ చేసిందని చెప్పుకోవచ్చు అండి. నా సజెషన్ కొద్దిగా హోల్డ్ చేయమని చెప్తానండి. యావరేజ్ అయితే డెఫినెట్లీ చేయొద్దు. కొద్దిగా గ్రోత్ కూడా సబ్డ్యూడ్గా కనబడుతుంది. అండ్ దెన్ లాస్ట్గా 2-3 క్వార్టర్స్ చూసుకున్నా కూడా పర్ఫార్మెన్స్ కొద్దిగా బ్లిక్గానే కనబడుతుంది. నా సజెషన్ ఏదైనా టెక్నికల్గా కానివ్వండి, ఏదైనా బౌన్స్ బ్యాక్ వస్తే ప్రాబ్లీ యూ షుడ్ గెట్ ఇన్ టు ద ఫ్రంట్ లైన్ స్టాక్స్. మీకు రైల్వేస్లోనే ఎక్స్పోజర్ కావాలి అని అనుకుంటే ఐ థింక్ ఈ రైల్వేస్కి సప్లై చేస్తున్న ఎస్కేఎఫ్ ఇండియా కానివ్వండి అండ్ టిమ్కెన్ ఇండియా కానివ్వండి, ఇట్లాంటి స్టాక్స్ వైపు ఉంటే ఐ థింక్ యూ విల్ గెయిన్ బెటర్ అని చెప్తాను. సో కాకపోతే ఏంటంటే యాజ్ సచ్గా లాస్ట్ బుక్ చేసుకోవద్దండి, ఏదైనా టెక్నికల్ బౌన్స్ వచ్చినప్పుడు ఎగ్జిట్ అవ్వమని చెప్తాను. చిత్తూరు నుండి విద్యాసాగర్ కాలర్ ఉన్నారు, హలో. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్, ఆల్ ఆఫ్ యూ. బాలా సార్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సార్ నేను లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్ సార్. నేను ఇన్ఫోసిస్ నా దగ్గర ఒక 100 షేర్లు ఉన్నాయి సార్, సిస్టమాటిక్ ఇన్సూరెన్స్ ప్లాన్ లో నేను ఇన్వెస్ట్ చేస్తూ వచ్చాను సార్. ఇప్పుడు మళ్ళా రిజల్ట్స్ ఉన్నాయి కదా రేపటి రోజు, కాబట్టి దాన్ని అక్యూములేట్ చేసుకోవచ్చా? ఏమైనా బోనస్ డిక్లేర్ చేస్తారా? రెండోది ఏంటంటే బ్రిటానియా ఇండస్ట్రీస్ నా దగ్గర ఒక స్మాల్ క్వాంటిటీ ఉంది సార్, 25 షేర్స్ ఉన్నాయి, దీని కూడా అక్యూములేట్ చేసుకోవచ్చు. ఏ రేట్ లో ఎంటర్ కావచ్చు సార్? అలాగే టాటా ఎలక్సీ సార్, ఇది దీని గురించి కూడా చెప్పండి సార్. నా దగ్గర ఒక 25 షేర్స్ కూడా ఉన్నాయి అది, కాబట్టి దీనిని అక్యూములేట్ చేసుకోవాలనుకుంటున్నాను లాంగ్ టర్మ్ హొరైజన్ లో 2-3 ఇయర్స్ సార్. ఓకే, యా ఫస్ట్ లెట్స్ టేక్ ఇన్ఫోసిస్ అండి. ఇన్ఫోసిస్ రేపు రిజల్ట్స్ ఉన్నాయి, ఏమన్నా బోనస్ ఇస్తారా? ఐ డోంట్ నో, నోబడీ నోస్ బోనస్ ఇస్తారా. రూమర్స్ చాలా వస్తుంటాయి అండి, ఇంకొక బైబ్యాక్ అనౌన్స్ చేస్తారని చెప్పి రూమర్ మార్కెట్లో ఉంది. బోనస్ ఇచ్చిన షేర్ హోల్డర్ లెవెల్లో మాత్రం ఎటువంటి బెనిఫిట్ రాదండి, ఎందుకంటే దీస్ ఆర్ హైలీ లిక్విడ్ కంపెనీస్, బాగా ఈక్విటీ డైల్యూట్ అయిపోయిన కంపెనీస్. లాస్ట్ 5 ఇయర్స్లో కూడా 2 సార్లు బోనస్ ఇచ్చారు, బట్ బోనస్కి న్యాచురల్ అండ్ ఆటోమేటిక్ అడ్జస్ట్మెంట్ ఆఫ్ షేర్ ప్రైస్ అనేది అవుతుంది. సో డు నాట్ బై షేర్స్ బోనస్ ఇస్తే పెరుగుతుంది, ఇవన్నీ కూడా ఉట్టి అపోహలు అండి. నోబడీ మేక్స్ మనీ ఇన్ టర్మ్స్ ఆఫ్ బోనస్, ఓన్లీ ఈక్విటీ డైల్యూషనే జరుగుతుంది. సెకండ్లీ, బ్రిటానియా కెన్ ఐ బై నౌ? ఐ డోంట్ థింక్ సో అట్ దిస్ రేట్ అండి. ఇట్స్ ఎ గ్రేట్ కంపెనీ, ఇట్స్ ఎ వెరీ గుడ్ కంపెనీ, ఆల్రెడీ ఉన్న ఉంచండి, కానీ అటువంటివి మీరు కొనుక్కోదలుచుకుంటే ఎప్పుడన్నా షార్ప్ డిక్లైన్స్ వచ్చినప్పుడు కొనండి, వెయిట్ ఫర్ ద ఆపర్చునిటీ అండ్ బై. లేకపోతే ఎస్ఐపి మోడ్లో ఈ బ్రిటానియా కానివ్వండి, ఇన్ఫోసిస్ కానివ్వండి, ఈ లెవెల్స్ నుంచి ఐ డోంట్ థింక్ యూ విల్ మేక్ మల్టీబ్యాగర్ కైండ్ ఆఫ్ రిటర్న్స్ అండి. దే విల్ బీట్ ద మార్కెట్, మేబీ మార్కెట్ ఒక 8-10% రిటర్న్ ఇస్తే ఒక 12-14% రిటర్న్ ఇవ్వచ్చు, అది కూడా మీరు కొద్దిగా టైమింగ్ చేయగలిగితే.
టాటా ఎలక్సీ ఐ థింక్ వెయిట్ రిజల్ట్స్ వచ్చాయి, దే వర్ డీసెంట్, ఇట్స్ అ మిడ్ క్యాప్ స్టాక్, కానీ ఒక 10% డిక్లైన్ అయితే అక్కడ యూ కెన్ బైట్ ఇన్ 2 ప్రైస్ పాయింట్స్. సుమన్ ఫ్రమ్ బెంగళూరు కాలర్ ఉన్నారు. హలో 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 యా అడగండి. పిఎస్సి ఇన్ఫ్రా, జిఎంఆర్ ఇన్ఫ్రా అండ్ ఎన్ఎండిసి, ఎన్ఎండిసి బై చేయాలనుకుంటున్నాము, టిఎన్సి ఇన్ఫ్రా బై చేయాలనుకుంటున్నాను. జిఎంఆర్ ఇన్ఫ్రా ఆల్రెడీ హోల్డింగ్ లో ఉంది, కరెంట్ 1690 ట్రేడ్ అవుతుంది. సో ఇది ఎనీ ఛాన్స్ ప్రైస్ కానీ లాంగ్స్ లో కానీ లేదంటే షార్ట్ టర్మ్ కా పిఎన్సి ఇన్ఫ్రా అండ్ ఎన్ఎండిసి ఐ వాంట్ టు హోల్డ్ ఫర్ 1 ఇయర్. పిఎన్సి ఇన్ఫ్రా అయితే బాగానే కనబడుతుంది అండి, పాజిటివ్ గా కనబడుతుంది అండ్ వాల్యుయేషన్ పరంగా కూడా కొద్దిగా బాగానే కనబడుతుంది. వాళ్ళ ఆర్డర్ బుక్ కూడా హెల్తీగానే ఉందండి. ఐ థింక్ డెఫినెట్లీ మీరు మీ టైమ్ లైన్ కూడా, టైమ్ హొరైజన్ కూడా 1 to 2 ఇయర్స్ అంటున్నారు కాబట్టి డెఫినెట్లీ ఓకే అని చెప్తాండి పిఎన్సి. కాకపోతే ఎన్ఎండిసి దగ్గర ఐఎమ్ నాట్ ష్యూర్ అండి, కొద్దిగా ఐ డోంట్ థింక్ మీ ప్రైస్ అయితే డెఫినెట్లీ వస్తుంది అనుకోవట్లేదండి నెక్స్ట్ 1 ఇయర్లో. మీరు కొద్దిగా ఐ థింక్ యూ హ్యావ్ టు వెయిట్ లిటిల్ బిట్ లాంగర్. నా సజెషన్ ఐ థింక్ ఏదైనా టెక్నికల్గా ఏదైనా చిన్న బౌన్స్ బ్యాక్ వచ్చినప్పుడు యూ గెట్ అవుట్ ఆఫ్ దట్ స్టాక్ అని చెప్తానండి ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో. పిఎన్సి అయితే డెఫినెట్లీ గో హెడ్ అండి. ఓకే, కాల్స్తో పాటుగా మెయిల్స్ కూడా చూద్దాము. ఆల్టర్నేటివ్గా అమ్మాజీ మెయిల్ చేశారు, చోళమండలం ఫైనాన్స్ అరౌండ్ 1266లో 2 వీక్స్ బ్యాక్ తీసుకున్నాను, ఇది హోల్డ్ చేయమంటారా, యావరేజ్ చేయమంటారా, లేదంటే సెల్ చేయమంటారా అని అడుగుతున్నారు. ఇంచుమించు మీరు కొన్న రేట్ దగ్గరే ఉంది, 2 వీక్స్ బ్యాకే తీసుకున్నారు, ఒక స్వల్ప కరెక్షన్ ట్రెండ్ ఉంది. బట్ ఓవరాల్గా చోళమండలం చూస్తే కనుక స్ట్రాంగ్ కంపెనీ, టెక్నికల్గా కూడా చూస్తే కనుక ఈ లెవెల్లో లాస్ట్ ఒక 1 ఇయర్గా స్ట్రాంగ్ సపోర్ట్ కూడా కనిపిస్తుంది. ఫైనాన్షియల్ ఫండమెంటల్ కూడా స్ట్రాంగ్ అనేది కాబట్టి చోళమండలం ఫైనాన్స్ ఇన్వెస్ట్మెంట్ని మీరు హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ మెయిల్ చూద్దాం, సూర్యప్రకాష్ రావు మెయిల్ చేశారు, ఎల్ఎన్టీ, టాటా మోటార్స్ అండ్ బాటా ఇండియా 3 స్టాక్స్లో ప్రజెంట్ లెవెల్లో లాంగ్ టర్మ్ ఇతో బయంకి వెళ్ళొచ్చానని అడుగుతున్నారు. ఎల్ఎన్టీ, టాటా మోటార్స్ అండ్ బాటా ఇండియా. యా ఐ థింక్ ఎల్ఎన్టీ అండ్ బాటా రీసెంట్లీ పెరిగింది అండ్ చాలా స్ట్రాంగ్గా ఉందండి. ఎటువంటి రియాక్షన్ లేకుండా లాస్ట్ 2 మంత్స్లో కూడా చాలా స్ట్రాంగ్గా కనిపిస్తుంది అండ్ ఇట్ ఆల్సో కంటిన్యూస్ టు మెయింటైన్. టాటా మోటార్స్ ఐ థింక్ ఇక్కడ నుంచి ఎస్ఐపి మోడ్లో ఉన్నాయి, ఎందుకంటే ద వర్స్ట్ ఐ థింక్ హోప్ఫుల్లీ ఈజ్ బిహైండ్ అస్. బట్ రాబోయే రోజుల్లో కొద్దిగా కమర్షియల్ వెహికల్ సేల్స్ పెరిగితే, ప్యాసింజర్ వెహికల్స్ వాళ్ళు ఎంత చేసినా కానీ ది మెజారిటీ ఆఫ్ ద చంక్ కమ్స్ ఫ్రమ్ కమర్షియల్ వెహికల్స్ అండి. జాగ్వార్, ల్యాండ్ రోవర్ సేల్స్ మాత్రం వరల్డ్ వైడ్గా అంత ఆశాజనకంగా ఉండవు, ఎందుకంటే చైనాలో ఈజ్ ద మేజర్ మార్కెట్ అండ్ చైనా ఈజ్ అండర్ గోయింగ్ మేజర్ ప్రాబ్లమ్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ గ్రోత్. సో టాటా మోటార్స్ యూ షుడ్ బైట్ ఇన్ ఎస్ఐపి అండి. రెస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఐ థింక్ వెయిట్ టిల్ ద రిజల్ట్స్, తర్వాత యూ కెన్ టేక్ అ ఫ్రెష్ డెసిషన్. ఖమ్మం నుండి రవి కాలర్ ఉన్నారు. హలో, రైన్ ఎనర్జీ 166లో ఉన్నాయండి, యాడ్ చేసుకోవచ్చా? అలాగే బన్సా ఇంజనీరింగ్ 91లో ఉన్నాయి, ఇంకేమైనా యాడ్ చేసుకోవచ్చా? ఓకే, 6 మంత్స్ కా అండి? ఒక 3 to 4 మంత్స్ మేడం, 3 to 4 మంత్స్ కా. ఓకే, రెయిన్ ఇండస్ట్రీస్ చూస్తే కనుక లాస్ట్ 6 మంత్స్గా బాగా డీప్ కరెక్షన్ రావడం మనం చూస్తున్నాము. మీ రేట్ రావాలని కూడా కొంచెం టైం పడుతుంది. ఈ మధ్య మార్కెట్ బాగా రికవర్ అయినప్పటికీ రెయిన్ ఇండస్ట్రీస్ మటుకు అండర్ పెర్ఫామ్ చేసిన స్టాక్, కాకపోతే 110-115 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నుంచి ఒక టెక్నికల్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. నా ఉద్దేశం ప్రస్తుతానికి మరి హోల్డ్ చేయండి, కొంచెం ఓపిక్గా హోల్డ్ చేయండి. అలాగే బన్సాల్ ఇంజనీరింగ్ కూడా చూస్తే కనుక 225 నుంచి ఈ స్టాక్ స్ట్రాంగ్ రియాక్షన్ చూసాము, 65-70 రూపాయల వరకు పడిన స్టాక్ ఒక స్వల్ప రికవరీ వస్తుంది. సో ఈ స్టాక్ కూడా పర్వాలేదు, ప్రస్తుతానికి ఈ లెవెల్లో కొంచెం ఓవర్ సోల్డ్ పొజిషన్లో ఉంది కాబట్టి లాంగ్ టర్మ్ చార్ట్స్లో కొంచెం ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. కృష్ణమూర్తి కాలర్ ఉన్నారు. హలో, మేము నాట్కో కొన్నామండి, 2400 షేర్లు. ఓకే, అయితే ఇప్పుడు అవి నాట్కో అమ్మొచ్చా, పెరిగిద్దా తెలియట్లేదని. ఎంతకాలానికి తీసుకున్నారు? మేము లాంగ్ టర్మ్ అని తీసుకున్నామండి, అవి పెరగట్లేదు, చాలా రోజుల నుండి ఓల్డ్లోని పెట్టేశాను. ఓకే, అంటే మీరు ఏ ప్రైస్లో తీసుకున్నారో కూడా చెప్పలేదు. 2400 షేర్స్ కొన్నారు అండ్ ఐ థింక్ లాస్ట్ 1 ఇయర్లో ఇట్ హాస్ ఓన్లీ లాస్ట్ ఇట్స్ వాల్యూ, అంటే అంతగా గెయిన్ కాలేదు. అంతకు ముందు చూసుకుంటే 1 ఇయర్ బ్యాక్ చాలా ఫెనామినల్గా పెరిగిన స్టాక్ అండి, 3 ఇయర్స్ ట్రాక్ రికార్డ్ తీసుకుంటే మాత్రం బాగా రిటర్న్ ఇచ్చింది. అక్కడ నుంచి కంప్లీట్లీ రీటైలర్స్ చాలామంది కొన్నారు కాబట్టి అక్కడ నుంచి రకరకాల న్యూస్ల మూలాన బాగా పడుతూనే వచ్చింది. సో ఎక్కడ ఇక్కడ నుంచి చిన్న రైజ్ వచ్చినా కానీ దిల్ బి లాట్ ఆఫ్ సెల్లింగ్. సో షుడ్ యూ కీప్ ఇట్? నా ఉద్దేశంలో మాత్రం ఈ రేట్లో అమ్మకూడదండి, ఉంచాలి. ఎందుకంటే నాట్కో పోర్ట్ఫోలియో ఫార్ములేషన్స్లో కూడా ఆంకాలజీ స్పేస్లో ఉన్నారు, అవన్నీ హై వాల్యూ మెడిసిన్స్ అండి.
మేజర్గా వాళ్ళకి అమెరికన్ మార్కెట్స్ అవి లేవు, బట్ రీసెంట్లీ వన్ ఆర్ టూ మాలిక్యూల్స్ అంటాం మనం, దాని స్పెషలైజ్డ్ మాలిక్యూల్స్ రిలీజ్ చేశారు. బట్ కానీ చాలా టైం పడుతుందండి, దిస్ ఇస్ ఓవర్ ఓన్ స్టాక్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రీటైల్. సో రీటైల్లో కూడా చాలామంది 700, 800, 900 కొన్నవాళ్ళు కూడా డెఫినెట్లీ కొద్దిగా పెరిగితే అమ్మకానికి వస్తారు. బట్ ఇట్స్ అ గుడ్ కంపెనీ, కానీ పేషెన్స్ ఉండాలి. పెరగట్లేదంటే యూ షుడ్ హ్యావ్ అట్లీస్ట్ 2 ఇయర్ వ్యూ అండి. చీరాల నుండి సురేష్ కాలర్ ఉన్నారు. హలో హలో సురేష్, అడగండి. ఏం లేదండి, మేము టాటా ఎలక్సీ 962 రూపాయల్లో తీసుకున్నానండి. ఓకే, రీసెంట్ గా అట్లానే ఏషియర్ మోటార్ వచ్చేటప్పటికి 19,800 దగ్గర తీసుకున్నానండి. ఈ రెండు స్టాక్స్ ఉన్నాయండి, హోల్డ్ చేసుకోవచ్చా లేకపోతే ఇప్పుడు ఎగ్జిట్ అయిపోవచ్చా ఏం చెప్పారని? రిలేటివ్లీ పర్వాలేదండి, మీరు మంచి స్టాక్స్ లోనే ఉన్నారు. కాకపోతే నా సజెషన్ ఈషర్ మోటార్స్ ఇక్కడ నుంచి ఇంకా పెరుగుతుందా అని అంటే, ఎందుకంటే మనకి రీసెంట్ గా కూడా చూసాము రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర పెద్దగా ఆశాజనకంగా ఏం సేల్స్ ఉండట్లేదు, ఎందుకంటే దాని కాంపిటీటర్స్ కూడా మార్కెట్ లో చాలా మంది వచ్చేసారండి. ఎస్పెషల్లీ జావాతో కాంపిటీషన్ చూసుకుంటే అండ్ ప్రైస్ యాంగిల్ లో కూడా కొద్దిగా మేబీ కొద్దిగా మార్కెట్స్ అయితే డెఫినెట్లీ లూజ్ అవుతారండి ఈషర్ మోటార్స్. సో నా సజెషన్ అయితే ఇఫ్ యు ఆర్ నాట్ ఇన్ డీప్ లాసెస్, ఐ థింక్ కొద్దిగా క్వాంటిటీ అయితే వదిలించుకోమని చెప్తానండి. నేను నా సజెషన్ మేబీ ఇంతకంటే కొద్దిగా డీప్ కరెక్షన్స్ లో వస్తే ట్రై చేయమని చెప్తాను, ఎందుకంటే వాల్యుయేషన్ యాంగిల్ ఇంతకుముందు ఏదైతే ప్రీమియం వాల్యుయేషన్ ఎంజాయ్ చేశారో ఐ డోంట్ థింక్ ఇట్ విల్ సస్టైన్ అని చెప్తానండి. నా సజెషన్ ఐ థింక్ యూ షుడ్ కమ్ అవుట్ ఆఫ్ ఇట్, ఎందుకంటే ప్రీమియం వాల్యుయేషన్ అయితే డెఫినెట్లీ ఉండవండి గోయింగ్ హెడ్. అండ్ టాటా ఎలక్సీ యూ కెన్ ట్రై అండి, మంచి 960 అన్నారు, 970 లెవెల్స్ లో ట్రేడ్ అవుతుందండి. రీసెంట్ గానే తీసుకుంటున్నట్టున్నారు, మంచి స్టాక్ అండి, డీసెంట్ స్టాక్. కొద్దిగా లాస్ట్ ఒక 2 to 3 మంత్స్ నుంచి అండర్ పర్ఫామ్ చేసిన స్టాక్ అండి, ఓవరాల్ గా మంచి వాల్యూ క్రియేట్ చేస్తూ వచ్చిన స్టాక్ అండి. ఇది మనం చూసుకున్నా కూడా లాస్ట్ 2 ఇయర్స్ లో కూడా మిగతా స్టాక్స్ ఐటీ స్టాక్స్ అన్ని నెగిటివ్ రిటర్న్స్ ఇచ్చిన టైంలో కూడా టాటా ఎలక్సీ మంచి పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందండి. నా సజెషన్ స్టిక్ ఆన్ టు టాటా ఎలక్సీ. సో ఇక ప్రోగ్రామ్ సమయం మించిపోయింది. నిఫ్టీ అరౌండ్ 10,819 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతుండగా, సెన్సెక్స్ 36,120 ఆ రేంజ్ లో ట్రేడ్ అవుతూ వస్తుండగా, బ్యాంక్ నిఫ్టీ 27,533 వద్ద ట్రేడ్ అవుతూ వస్తుంది. సో ఇది వాళ్ళ టీ స్మార్ట్ ఇన్వెస్టర్, స్టే విత్ అస్.